ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని గుడ్లూరు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. ఏఐఎంఐలు సచివాలయ సిబ్బందితో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కిషోర్ రెడ్డి, వైద్యాధికారి మారుతీరావు, పలువురు ఏఐఎంలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనకి స్టూడెంట్ పల్లెలో ఒక కేసు వచ్చింది. ముందుగా ఈరోజు అంటే సుబ్రహ్మణ్యం అతని కూతురు విజయవాడ నుంచి మన 4 రోజుల నాడు రావడం జరిగింది. ఆమెకి జ్వరము ఈ లక్షణాలు ఉన్నందున ఆమెని టెస్ట్ చేపిస్తే ఆమెని వాళ్ళు విజయవాడ తీసుకొని పోయారు. అయినా ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఈరోజు వాళ్ళ నాన్నని చెప్తే వాళ్ళ నాన్నకి పాజిటివ్ వచ్చింది. ఇంకా కురేటిపల్లిలో చాలామంది మూవర శ్రీనివాసులు వాళ్ళ ఫ్యామిలీ తామూరు ఫంక్షన్కి పోయారంట. వాళ్ళు కూడా దాదాపు ఈరోజు మనం టెస్ట్ చేపిస్తే చాలామందికి వచ్చే అవకాశం ఉంది. అందరికీ జ్వరాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏదో వాళ్ళ షాపుల్లో ట్యాబ్లెట్లు ఉన్నాయి కాబట్టి వేసుకొని వాళ్ళు అట్ట కాలం పెడుతున్నారు. ముఖ్యంగా మనము ఆ సర్వే సగటుబందీగా సర్వే చేయాలి. వాళ్ళని దగ్గర మనం గుర్తించాలా. వాళ్ళందరినీ మనము వెంటనే మన మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. అలాగే